జగన్ తుగ్లక్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో ఉందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు చీఫ్ సెక్రటరీ ప్రత్యేక సమావేశం పెట్టి సెక్షన్ హెడ్స్ ను రోజు ఆఫీస్ కు రావాలని చెప్పే పరిస్థితి వచ్చిందంటే పాలన ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు సెక్రటేరియట్ లో ఉన్న ముప్పై రెండు శాఖల అధికారులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదంటే పాలన అన్నారు ప్రభుత్వ నిర్ణయించే పనులు ఏమీ లేవు కాబట్టి అధికారులు రావడం లేదన్నారు రిజిస్ట్రేషన్ సెక్రటరీలో సంక్షేమ నియమించినటువంటి మహిళా సిబ్బందిని పోలీసులుగా మార్చుతామంటే అసలు ఈ ప్రభుత్వానికి ఏంటో అర్థం కావడం లేదు అనేందుకు అశోక్ బాబు అన్నారు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అంటే సెక్రటరీలో ముప్పై రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీ పిలిచి మీరు రోజు ఆఫీస్కి రావాలి మీరు రాకపోతే స్టాఫ్ రని చెప్పడం అంటే సెక్రటరీలో వ్యవస్థ ఎలా తెగజారిపోయింది అలాగే శాఖాధిపతులు అంటే హెచ్ఓడిలో పనులు ఎలా జరుగుతున్నాయి కింద జిల్లా లెవెల్లో కలెక్టరేట్లో కానీ కింద ఆఫీస్లో కానీ ఏం జరుగుతుందనేది ఇవాళ ప్రజలకి ఎంత అర్థమవుతుందో అనే దానికి ఉదాహరణ ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి మీరు ఆఫీసులు రావాలి రాకపోతే అడ్మినిస్ట్రేషన్ పోతుందని చెప్పడం ఎందుకంటే పరాకాశం అనేది ఉండదు ఎందుకంటే జనరల్గా కలెక్టరో ఆ కింద స్థాయో లేదా మ్యాక్సిమం ఒక శాఖాధిపతి హెచ్ఓడి వెళ్ళి ఆఫీసులో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అటెండెన్స్ లేకపోతేనో లేదంటే కలెక్టర్ గారు జిల్లాలో పనులు కాకపోతేనో అందరూ ఆఫీసులకు వెళ్ళాలని చెప్పే పరిస్థితి తప్ప సెక్రటరీలో ఆఫీసులను పిలిచి మీరు రావట్లేదు కాబట్టి పనులు అవ్వట్లేదు అని చెప్పిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేవు ఎందుకంటే మేము కూడా చాలాసార్లు కొంతమంది అధికారులను కలవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు చాలా తక్కువ మంది అధికారులని ఈరోజు సెక్రటరీ గారి ఆఫీస్లో ఉన్నారా ఉన్నారండి అనే సమాధానం వస్తుంది తప్ప మెజారిటీ అంటే నైంటీ పర్సెంట్ మేము ఫోన్ చేస్తే లేరండి సీఎం గారి దగ్గరికి వెళ్ళారు లేదండి ఇంకెక్కడికి వెళ్ళారు లేదు వేరే ఆఫీస్లో ఉన్నారు ఇదో కొత్త ట్రెండ్ సెక్రటరేట్లు ఎవరు కూర్చోట్లా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యొక్క శాఖాధిపతి కార్యాలయాల్లోనో లేదంటే ఇప్పుడు పంచాయతీరాజ్ ఉంది వాళ్ళకి మిగతా ఆఫీసులు ఉన్నాయి డ్వామా అని మెప్మా అని లేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి కార్పొరేషన్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు సెక్రటరీట్లు ఎవరు కూర్చోట్లా ఎవరైనా విజిటర్స్ వెళ్ళి వాళ్ళు ఇష్యూ చెప్పుకోవాలంటే సెక్రటరీ మినిస్టర్లు ఎట్లాగో రావట్లేదు క్యాబినెట్ తప్ప మిగతా రోజుల్లో చాలా తక్కువ మంది మినిస్టర్లు సెక్రటరీకి వస్తున్నారు కానీ ఈ ఈ రకమైన పాలన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రావడానికి కారణం ఏంటంటే చాలామంది చెప్తుంది మాకు పైకి వెళ్ళే పనులు లేవు అన్నీ కిందే అంటే గ్రామ స్థాయిలో పనులు జనరల్గా సెక్రటరీకి ఎవరు వస్తారు ప్రభుత్వం నిర్ణయించాల్సిన పనులు ఏదైనా ఉంటే ఆ పనుల కోసం సెక్రటరీకి వస్తారు కానీ ఇవాళ ప్రభుత్వం నిర్ణయించే పనులు అంటూ ఏమీ ప్రభుత్వం చేయట్లేదు రెండవది ప్రజలకి అందుబాటులోకి గ్రామ సచివాలయం తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుంది కానీ గ్రామ సచివాలయాల్లో ఉన్న శాఖలన్నిటికి సంబంధించిన కార్యాలయాల్లో పనులు చేస్తున్నారు తప్ప గ్రామ సచివాలయాల్లో చేసే పని అంటూ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు ప్రభుత్వం ఈ మధ్య రెండు కొత్త అంశాలని అడ్మినిస్ట్రేషన్లో మార్పులుగా చెప్పింది ఏంటి ఒకటి రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయా చేస్తాము రెండు ఏదైతే స్త్రీ సంక్షేమం కింద అపాయింట్ అయ్యారో మహిళలు వాళ్ళందరం కూడా పోలీస్ కానిస్టేబుల్గా మేము కన్వర్ట్ చేస్తా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన అంటే తెలియదంటా ఈ రెండే ఉదాహరణలు స్త్రీ సంక్షేమానికి అపాయింట్ చేసిన ఆడపిల్లలు ఇది సివిల్ సర్వీసు ఆఫీస్ లాగా ఉంటుందని చెప్పి చాలామంది దానికి వచ్చారు ఇప్పుడు దాన్ని పోలీస్ కానిస్టేబుల్కి కన్వర్ట్ చేసి మీరు వాళ్ళకి డ్రెస్ చేసి మీరు పోలీస్ కానిస్టేబుల్ అంటే అందరూ దానికి వస్తే అంగీకారం చెప్పబోవచ్చు అలాగే ఇందుట్లో ఇంకో మోసం కూడా ఏంటంటే రేపు దాదాపు పద పదమూడు నుంచి పద్నాలుగు వేలు ఉన్న ఈ మహిళా కానిస్టేబుల్స్ అందరిని మేము భర్తీ చేసాం కాబట్టి ఫర్దర్గా మేమేమి పోస్టులు భర్తీ చేయమని చెప్పి చెప్పడానికి అవకాశం మరి మొన్న డీజీపీ గారు చెప్పారు మేము సంవత్సరానికి ఏడు వేల మందిని ఫిల్ అప్ చేస్తామని ఎక్కువ ఎవరిని చేస్తారు కానిస్టేబుల్స్ కొద్ది మంది చేస్తారు మిగతాది ఎవరు పోలీస్ రిక్రూట్మెంట్ బేట్లో చేయరు డిఎస్పీలు అందరూ కూడా పబ్లిక్ సర్వీస్ ద్వారా రావాలి మరి ఈ మహిళ ఎవరైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద సర్వీసెస్ కోసం నియమించబడ్డారో వాళ్ళని పోలీసుగా కన్వర్ట్ చేస్తే మరి పోలీస్ అపాయింట్మెంట్లు ఏంటి అసలు ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలకి అనుగుణం జరిగిందా మా ఉంది కాబట్టి మా ఒక చట్టాలతో పనిలేదనే తత్వం ఇవాళ ప్రభుత్వం చాలా కన స్పష్టంగా కనబడుతుంది రెండో అంశం రిజిస్ట్రేషన్ గ్రామ సచివాలయాల్లో మేము ఇస్తామన్నారు అసలు గ్రామ సచివాలయం ఉన్న స్టాఫ్ ఎవరు వాళ్ళకి అధికారాలు ఏమున్నాయి వాళ్ళు ఒక ప్రభుత్వం యొక్క స్టాట్యూటరీ పవర్ రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ చట్టం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి అటువంటి దాంట్లో సంతకం పెట్టాలంటే ప్రత్యేకమైన అధికారులు ఉండాలి అధికారులు లేకుండా ఏదో మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ డబ్బులు కలెక్ట్ చేసి రసీదు సంతకం పెట్టినట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డబ్బులు కడితే ఎవరో క్లార్కును సంతకం పెడతాడు అలా పెట్టేసేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వం రావడం చాలా దారుణం అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలు జరిగినాయి ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు మధ్యలో చలానాన్ని మార్ఫింగ్ చేసి లక్ష కట్టాల్సిన చోట పదివేలు కట్టి పదివేలు కట్టాల్సిన చోట వంద రూపాయలు కట్టి ఆ డబ్బంతా కూడా ఎవరితోందో తెలియని పరిస్థితి దానికి కారణం ఏంటి సిఎఫ్ఎంఎస్లో పొరపాట్లు ఉన్నాయన్నారు సిఎఫ్ఎంఎస్లో దీన్ని తీసుకొచ్చినప్పుడే చెప్పారు దీనికి ప్రొటెక్షన్ చేయాలి అని ఇప్పుడు ఎలక్ట్రిక్ కంచ్ చేస్తే చేయనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదా ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టకుండా షాక్ కొట్టిందంటే లేదు ఆఫ్ చేసి ఆన్ చేయకుండా కరెంట్ రాలేదంటే ఏదైనా సిస్టమ్ పెట్టినప్పుడు దాని రెగ్యులేటరీ బాడీ ఉంటుంది నువ్వు ఆ రెగ్యులేటరీ బాడీ లేకుండా సిస్టమ్ తప్పని చెప్పి వాళ్ళ తప్పించుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది కొన్ని కోట్ల రూపాయలు మరి అది ఎవరు తిన్నారని కూడా నిర్ధారణ చేయాల్సిన పరిస్థితుంది